తాజా 30. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. కాంగ్రెస్ లో చేరితే ఏ స్థాయిలో చేరాలనే దానిపై ఏకాభిప్రాయం రావడం లేదు. ఈ అంశంపై రేవంత్ రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చిస్తున్నారు. రేవంత్ రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి రకరకాల ఫిర్యాదులు చేస్తున్నారు. ఎవరు ఎలాంటి ఫిర్యాదులు చేసినా కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ఒక మొనగాడు అవసరమనే విషయం సోనియా రాహుల్ గాంధీలకు నిదానంగా అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం. గత కొంతకాలంగా ఆయన పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా ఉన్న పెద్దిరెడ్డి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా పెద్దిరెడ్డి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 1994లో హుజూరాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పెద్దిరెడ్డి 1999లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ సంక్షోభ సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారిలో పెద్దిరెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ ఏర్పాటు చేసిన నవతెలంగాణ పార్టీలో చేరిన పెద్దిరెడ్డి అటు నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరిన పెద్దిరెడ్డి అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు టీడీపీ జాతీయ కమిటీలో స్థానం కల్పించారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీలో చేరితే కరీంనగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఆఫర్ వచ్చిందని సమాచారం. దీంతో ఇనుగాల పెద్దిరెడ్డి అటువైపు అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. విద్యాసాగర్ రావు గవర్నర్ గా వెళ్లడంతో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీకి సరైన అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో బీజేపీ నేతల చూపు పెద్దిరెడ్డిపై పడింది. దీపావళి తర్వాత పెద్దిరెడ్డి బీజేపీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆయన చేరిక వెనుక ఇప్పటికే బీజేపీలో ఉన్న ఒకప్పటి టీడీపీ ముఖ్య నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గంలో ముఖ్య నాయకులుగా ఉన్న వారికి అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్లు బాగా వస్తున్నాయి.